అందరికి దండాలు టీటన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజక్కొచ్చిందంటే ముచ్చట మును బెటి చెప్తది ఊర్లా అన్ని సౌలతలు మంచిగా ఉండాలంటే దాన్ని ఏలే నేతకు అన్ని సౌలతలు చేయాలన్న ధ్యాస ఉండాలి అన్ని సౌలతలు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటది ఊర్లో జనం సంతోషంగా ఉంటారు అంతే కదా ఖమ్మం నగరంలో రోడ్లు ఏపిచింది డ్రైనేజీలను కట్టిచింది ఒక పద్ధతి ప్రకారంగా పట్టణాన్ని రూపుదిద్దుట్లా కమ్యూనిస్టుల పాత్ర శానం ఉన్నదని చెప్పాలి అయితే ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా 30 ఏళ్లు పని చేసిండు చిర్రావూరు లక్ష్మీ నరసయ్య ఇక ఈయన తర్వాత అప్రోచ్ సమీన కూడా పని చేసింది గిల హయాంలా నగర అభివృద్ధి బాటల నడిచింది ఖానాపురం పంచాయతీ సర్పంచ్ గా ఉన్నప్పుడు బుగ్గవీటి సరళ ఖమ్మం టూ టౌన్ ని అభివృద్ధి బాటల నడిపించినందుకు ఎన్నో ప్రశంసలు అందుకున్నది ఇక ఇప్పుడు పాలేరు నియోజకవర్గ సిపిఐఎం అభ్యర్థి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రము అంతకు మున్పు మంచికంటి రామకృష్ణారావు సిపిఐ నాయకులు నల్లమల గిరిప్రసాద్ మహమ్మద్ రజబాలి పూవాడ నాగేశ్వరరావు అప్పటికి ఎమ్మెల్యేలంతా ఏడుదాడున్న ఖమ్మానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిరనే చెప్పాలి మరి యాలా ఆలు చేసిన గి పునాదులను ఆధారం చేసుకొని ఇప్పుడు చేస్తున్న గి అభివృద్ధి అవుతున్నది అయినా గాని ఒక గోడ కట్టాలంటే దానికి పునాది ఎంత ముఖ్యము అయినా ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి ఖమ్మానికి గా పునాది లేచిందే కమ్యూనిస్టులు మరి తమ్మినేని వీరభద్రము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక ఒక రూపాన్ని తీసుకొచ్చిండు బయకుంటదా మనకి ఇక ఖమ్మము వ్యవసాయ మార్కెట్ ని కూడా దూరంగా మార్చుదాం అనుకున్నప్పుడు ఇంకో జాగల కట్ల మార్చనీయకుండా రైతులకు దగ్గర దగ్గర ఉంటే సౌలత ఉంటదని దగ్గర ఉండేటట్టుగా కొట్లాడి చేపించిందే కమ్యూనిస్టులు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇక దాని పక్క పంటున్న మహబూబాబాద్ జిల్లాని సస్యశ్యామలం చేస్తుంది కని కడుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం కూడా కమ్యూనిస్టుల పోరాట ఫలితమే 2004లో తమ్మినేని వీరభద్రము ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్టు కడుతుంది కని 2662 కిలోమీటర్లు 100 దినాల పాటు పాదయాత్ర చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద చట్టసభలలో ఒత్తిడి తీసుకొచ్చిండు దుమ్ముగూడెం నిర్మాణానికి పునాది లేచిండు ఇక ఆడికే అయిపోయింది అనుకోకుర్రి ఇక వీటికి నిధులు ఇచ్చేటప్పుడు కూడా ఇక ఏదో గలత జరిగింది అప్పుడు కూడా తమ్మినేని అసెంబ్లీలో గలం ఇప్పిండు ఇక అప్పుడు సర్కారు 600 కోట్లు విడుదల చేసింది ఇక గా ప్రాజెక్టే ఇప్పుడున్న సీతారామ ఎత్తిపోతల పథకంగా రూపుదిద్దుకున్నది ఇక కృష్ణా గోదావరి నీళ్ల అనుసంధానంతో సాగర్ నీళ్ల స్థిరీకరణ కొరకు తీసుకొచ్చిన ఈ ఎత్తిపోతల పథకానికి కూడా సిపిఐఎం ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభలలో చేసిన పోరాటాలే మరి ఇక ఒకటా రెండైతే చెప్పుకుంటా పోతే మస్తు ఉన్నాయి చట్టసభలలో అడవి బిడ్డల హక్కుల కొరకని కొట్లాడిండ్రు ఇక అప్పటి భద్రాచలం ఎమ్మెల్యేలు కుంజాబొజ్జి సున్నం రాజయ్య గుమ్మడి నర్సయ్య ఇక గీళ్ళు గిరిజనుల అభివృద్ధికి కొట్లాడిండ్రు ఇంకా గీళ్లే కాదు 1996ల ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఎన్నికైన రాజ్యసభలు వై రాధాకృష్ణమూర్తి అటెంక 2004ల పార్లమెంట్ కి ఎన్నికైన సిపిఐఎం నేత మిడియం బాబురావు తునికాకు ధర గిరిజనులు తయారు చేసిన వస్తువులకు సరైన ధర వల్కేటట్టుగా ఇక గిరిజనుల హక్కుల గురించి అడవి బిడ్డల హక్కుల గురించి గట్టిగా పోరాడిండ్రు ఇక గందు గురించే 1/70 వాల్టా పీసా చట్టాలు జీవో 4 అసంటి ఎన్నో చట్టాలు ఎలుగులకొచ్చి అడవి బిడ్డలను కూడా పట్టించుకునే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఇక వైఎస్ఆర్ హయాంలా పోడు భూములకు పట్టాలి పిచ్చిర్రు ఇల్లేందు బురుగంపాడు అంటే ఇప్పుడున్న పినపాక అన్నట్టు భద్రాచలము ఇటు దిక్కు వైరా ఇక గిట్లా శానా ఎస్టీ నియోజకవర్గాలల్లా ఇలా అడవి బిడ్డలు మంచిగా ఉన్నారు వాళ్ళ కష్టం వాళ్ళకు పనికొస్తుందంటే ఆయా చట్టసభలల్లా కమ్యూనిస్టులు చేసిన పోరాటాలే కారణము మరి అలా చట్టసభలల్లో కమ్యూనిస్టులు లేకున్నా గానీ కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చి 4.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇప్పించుట్లా అలదే పైసేయి అంటే చూడురిగా మరి గిట్లా న్యాయం బాటలు నడవాలనంటే కమ్యూనిస్టులను చట్టసభలకు పంపాలే ఇక కులమతాల తేడాలు లేకుండా అందరు ఒకటే అని కమ్యూనిస్టులు పోరాటం చేసిండ్రు తెలంగాణ మొట్టమొదటి శాసనసభల సున్నం రాజయ్య అసంటి కమ్యూనిస్టు యోధుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ్మినేని వీరభద్రము సామాజిక న్యాయం కొరకని ఏందక్కువ 5 నెలలు రాష్ట్రం మొత్తం మీద మహాజన పాదయాత్ర చేసిండు సామాజిక న్యాయం కావాలని రాజయ్య అసెంబ్లీలో కొట్లాడిండు 2018 తర్వాత ఒక్క కమ్యూనిస్టు సభ్యుడు కూడా శాసనసభలో లేకపోవడంతో ప్రజల న్యాయ అన్యాయాలు హక్కుల మీద నోరుదెరిచి మాట్లాడుతోలే లేకుండా పోయిర్రు ఇక గందు గురించే కమ్యూనిస్టులను చట్టసభలకు పంపాలంటున్నారు తాగునీటి అవసరాల గురించి ఇప్పుడున్న సర్కారు మిషన్ భగీరథను తీసుకొచ్చింది కదా దీనికంటే ముందుగానే మదిర వైరా నియోజకవర్గ జనాల నీటి బాధలను తీరుస్తుంది అప్పటి మదిర ఎమ్మెల్యే ఓడెపూడి వెంకటేశ్వరరావు 1993లోనే వైరా రిజర్వాయర్ ను ఆధారం చేసుకుని ఒక మంచినీటి పథకాన్ని తీసుకురావాలని కొట్లాడి సాధించిర్రు అందుకే ఆ సర్కారు
కూడా ఆ పథకానికి బోడేపూటి సుజల స్రవంత అని పేరు పెట్టింది. ఇక ఇప్పటికీ కూడా ఆ నియోజకవర్గాలలో 100కి పైన ఊర్ల నీటి అవసరాలను తీరుస్తున్నది ఈ పథకము. చూసిర్రా, నిజంగా కమ్యూనిస్టులు చేసిన సేవలు ఇన్ని అన్ని గావుల్లో మసగా చేసిర్రు. కానీ వాళ్ళు అసెంబ్లీలో ఉంటే అది వేరే లెక్క ఉంటదిలే. మరి జనం దిక్కు నిలబడే కమ్యూనిస్టులను అసెంబ్లీకి తీసుకురావాలని తెలంగాణ జనం అంతా గట్టిగా పట్టి పట్టి కూర్చున్నారు. జనము మరి మీరేమనుకుంటున్నారు ఈ ముచ్చట మీద? కామెంట్ రాసుడు అసలు మర్చిపోకుర్రి. ఇక గిదుల్లైలటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అది వారి దాకా చూస్తేనే ఉండుర్రి టీ టెన్ను.